Hi friends! Welcome to my channel, Mom Deep Tips. ఈరోజు కూడా కొన్ని చిట్కాల గురించి మాట్లాడుకుందాం సో ఈ యొక్క చిట్కాలు అన్నీ కూడా మనకి జీవితాంతం ఉపయోగపడతాయండి మన ఇంట్లో రైస్ అనేవి మనం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాం కదా రైస్ అనేవి ఎక్కువగా ఒకేసారి తెచ్చి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నల్ల పురుగులు అలాగే తెల్ల పురుగులు అనేవి చేరిపోతాయండి అంటే ఇప్పుడు బియ్యంకి బియ్యంకి మధ్య గింజకి మధ్యలో ఏంటి అంటే పురుగులు అనేవి చేరిపోతాయి సో మనం రైస్ కడిగేటప్పుడు మనకి తెలుస్తాయండి ఈ పురుగులు అనేవి కనిపిస్తాయి సో ఇలా పురుగులు చేరకుండా ఉండాలి అంటే ఇప్పుడు చూద్దాం మన ఇంట్లో ఎండి మిర్చి అనేది మనం తాలింపులకు యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా ఒక నాలుగు ఎండిమిరపకాయలు తీసుకొని ఇలా రైస్లో బియ్యంలో అయితే వేసుకోండి ఇలా మిరపకాయలు వేసిన తరువాత మళ్ళీ ఒక లేయర్ లాగా బియ్యాన్ని పోయండి అంటే ఒక కిలో బియ్యాన్ని ఒక లేయర్ లాగా పోసి మళ్ళీ ఎండి మిరపకాయలు వేసుకోండి సో ఇలా వేయడం వల్ల ఏంటి అంటే ఈ ఎండి మిరపకాయలు ఘాటుకి పురుగులు అనేవి రావండి సో మనం రైస్ ఎప్పుడు తెచ్చుకొని ఎక్కువ రైస్ తెచ్చుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మనం ప్రతిరోజు కూడా బియ్యం అనేవి వాడతాం కదండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చి ఎగ్స్ అనేవి మనం ఒకేసారి ట్రే అయితే తెచ్చుకుంటాం కదండి ట్రే తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే ఎగ్స్ అనేవి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిన తర్వాత కుళ్ళిపోవడం బ్యాడ్ స్మెల్ రావడం పగిలిపోవడం లాంటివి జరుగుతాయి సో అలా పగలకుండా ఉండాలి అంటే మనకి ఎగ్స్ అనేవి ఒక షేప్ అనేది ఉంటుంది సో సూదిగా ఉంటుంది కదా ఈ విధంగా సూదిగా ఉన్న షేప్ని కిందకి పెట్టి బల్ల బల్లపరుపుగా ఉంటుంది కదా అలా ఎత్తుగా ఉన్న షేప్ని మనం పైకి పెట్టాలి సో ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఎగ్స్ అనేవి పాడైపోవు ఎక్కువ రోజులు అనేవి స్టోర్ ఉంటాయి నెక్స్ట్ ఎగ్స్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ముఖ్యంగా ఎగ్స్ అనేవి ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సూదిగా ఉన్న షేప్ని క్రిందకి పెట్టి బల్లపరుపుగా ఉన్న షేప్ని పైకి పెడితే ఎగ్స్ అనేవి పాడవు ఎక్కువ రోజులు ఉంటాయి సో ఈ టిప్ అయితే చాలా వరకు ఎవరికీ కూడా తెలియదు సో ఒక్కసారి మీరు ఎగ్స్ తెచ్చుకునేటప్పుడు ఇలా పెట్టండి నెక్స్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కదుపుతూ ఉండాలి కదుపుతూ ఉండి మూత పెడితే మనకి ఎగ్స్ అనేవి తొందరగా ఉడుకుతాయండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనం వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా సో వాటర్ తాగడానికి ఇలాంటి జగ్గులు అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం సో అవి పాడైపోతాయి పాడైపోయాయి అంటే మనం బయట పడేస్తాం సో అలా బయట పడేయకుండా మనం పోపులు అనేవి ప్యాకెట్స్తో తెచ్చుకుంటా ఆవాలు కానీ జీలకర్ర ఈ విధంగా సొంటె ప్యాకెట్స్ నెక్స్ట్ మెంతులు మిల్లి మేకర్లు బిర్యానీ పోపులు లాంటివి తెచ్చుకొని మనం ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా యాలకలు అలాగే లవంగాలు ఇవన్నీ కూడా పోపులు అన్నీ కూడా ఉండండి సో ఇలాంటి పోపులు మీరు కవర్లో పెట్టి ఏదో మూల పెట్టడం కంటే కూడా ఇలాంటి బాక్స్లో పెట్టి ఈ విధంగా పైన క్యాప్ అనేది ఉంటుంది కదా మూత ఈ విధంగా మూత పెట్టి ఉంచడం వల్ల పోపులు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయండి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి మనం టీ పొడి కానీ లేదా ఏదైనా పిండి ప్యాకెట్లు కానీ లేదా షుగర్ ప్యాకెట్స్ కానీ ఓపెన్ చేస్తాం సో బాక్స్ నిండిపోయింది అంటే ఇంకా ప్యాకెట్ని మనం పక్కన పెడతాం సో అలా పెట్టడం వల్ల పురుగులు ఏగలు రావడం సో గాలి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదండి సో అలా గాలి లోపలికి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం బట్టలకి క్లిప్స్ అనేవి యూజ్ చేస్తాం కదా ఇలా ఓపెన్ చేసిన కవర్ ఉంటుంది కదండి ఈ కవర్ను ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఒక త్రీ లేదా ఫోర్ వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసి మనం బట్టలకు యూజ్ చేసే క్యాప్ని క్లిప్ని ఈ విధంగా పెట్టుకోవాలి సో ఇలా పెట్టడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్లకుండా సో మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఉంది అంటే సో అందులో దీన్ని పెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చండి సో ఎన్ని రోజులైనా సరే అది పాడవదు పురుగులు కానీ చీమలు కానీ ఏవి కూడా పట్టవండి సో ఒక్కసారి ట్రై చేయండి ఇలా మనం బట్టలకు యూజ్ క్లిప్స్ ఈ విధంగా కూడా మనకి యూస్ అవుతాయి నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చి మనం ప్యూరీస్ కి టమాటాస్ యూస్ చేస్తూ ఉంటాం టమాటా ప్యూరీ చేయాలన్నా సరే దానిపైన లేయర్ తొక్క అనేది ఉంటుంది సో తొక్క ఉంది అంటే ప్యూరీ చేసేటప్పుడు మనకి కొందరికి ఇష్టపడరండి తొక్క పైకి సరే నచ్చరు సో ప్యూరీ చేసేటప్పుడు తక్కువ అంటే పైన ఉన్న లేయర్ తీస్తేనే ప్యూరీ కూడా బాగుంటుంది కదా సో లేయర్ అనేది అంత ఆశామాసగా అయితే పోదు చాలా గట్టిగా అంటి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చాకుకి టమాటా గుచ్చి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టారనుకోండి సో చూసారు కదా చాలా వరకు లేయర్ అనేది ఊడిపోయింది సో ఈ విధంగా టమాటా పై ఉండే ఈ లేయర్ని తీయడం చాలా సింపుల్ సో చూసారు కదా ఈ విధంగానే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టమాటా పచ్చడి కానీ లేదా ప్యూరీ కానీ ఏవైనా నిల్వ చేసే పచ్చడి చేయాలి అంటే సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నా యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి నెక్స్ట్ ఇంకొక మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్